వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరి మెప్పును పొందకోరి నువ్విలా భీకర వాతావరణంలో శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. అయితే చంచల చిత్తులు, అధికార మదోన్మత్తులు అయిన రాజులు ఎప్పుడు ఎవరిని మెచ్చుకుంటారో చెప్పడం కష్టం. నీతిశాస్త్ర కోవిదుడు, రాజనీతివేత్త అని పేరుగాంచిన సుధర్ముడనే రాజు ప్రాణాలకు తెగించి పోరాడిన సేనాధిపతిని ఉదాసీనపరిచి అనామకుడైనటువంటి ఒక వంటవాణ్ణి తెగమెచ్చుకున్న వింత ఉదంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. భద్రగిరి రాజు నరేంద్ర భూపతి ప్రజాక్షేమాన్ని ప్రాణప్రదంగా భావించే ధర్మప్రభువు. ఆయన పరిపాలనలో ప్రజలకు ఎలాంటి కొరత లేదు. అయితే రాజుకు ఎన్నాళ్లకు సంతాన భాగ్యం కలగకపోవడంతో ఆయన మనసును తరచూ విచారమేఘాలు కమ్ముకోసాగాయి. ఇలా ఉండగా ఒకనాడు బదిరికావనం నుంచి తీర్థయాత్ర చేస్తూ భద్రగిరికి వచ్చిన ఒక సాధు పొంగవుడు రాజుగారి ఆతిథ్యాన్ని పొంది బయలుదేరుతూ ఒక అద్భుత ఫలాన్ని ప్రసాదించాడు. దాని మహత్యంతో సంవత్సరం తిరిగేసరికి రాజదంపతులకు కవలపిల్లలు కలిగారు. పరమానందం చెందినటువంటి రాజు వారికి సుధర్ముడు, సుసేనుడు అని పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతూ విద్యాబుద్ధులు నేర్పించసాగాడు. రాజకుమారులు ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి విద్యాభ్యాసం చేయసాగారు. సుధర్ముడు రాజనీతి, ధర్మశాస్త్రాల పట్ల ఆసక్తి కనబరిచేవాడు. సుసేనుడు విలువిద్య, ఖడ్గయుద్ధం మొదలైన క్షాత్ర విద్యల పట్ల అమితాసక్తి కనబరిచేవాడు. ఏటా విజయదశమి సందర్భంగా జరిగే క్షాత్ర విద్యల ప్రదర్శనలప్పుడు సుసేనుడు అందరికన్నా ముందుండేవాడు. అన్నదమ్ముల ద్వంద్వ యుద్ధ ప్రదర్శనలో సుధర్ముడు తమ్ముణ్ణి ఓడించడం భావ్యం కాదని, అతడికి ఏమాత్రం గాయం తగలకూడదని జాగ్రత్త పడేవాడు. అయితే సుసేనుడు అసమాన ప్రతిభను కనబరుస్తూ అన్నను మించిన వాడని నిరూపించుకోవడానికి తహతహలాడేవాడు. అందుకు హద్దులు దాటడానికి, అడ్డదారులు తొక్కడానికి కూడా వెనకాడేవాడు కాదు. సుసేనుడి ధోరణి మహారాజుకు అసంతృప్తిని, ఆందోళనను కలిగించేది. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏదో కీడు శంకిస్తూ రాజగురువు వద్ద తన ఆవేదనను వెలిబుచ్చేవాడు. అయినా రాజగురువు యువరక్తం కదా, అలాగే ఉంటుంది. పెరిగే కొద్దీ పరిపక్వత వచ్చి సర్వం సర్దుకుంటుంది, విచారించకండి మహారాజా అని ఓదార్చేవాడు. యుక్త వయస్కులయ్యాక సుధర్ముడికి వజ్రగిరి రాజకుమార్తెతోనూ, సుసేనుడికి రత్నగిరి రాజకుమార్తెతోనూ ఘనంగా వివాహాలు జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు సుధర్ముడికి రాజ్యసింహాసనం అప్పగించి తాను వనప్రస్థానికి వెళ్లాలని నిర్ణయించి మహారాజు అందుకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యాడు. ఆ సమయంలో భార్య సమేతంగా రత్నగిరిలోని కొన్ని రోజులు గడిపి వచ్చిన సుసేనుడు ఒకనాడు రాజగురువును ఏకాంతంలో కలుసుకుని గురువర్యులకు ఒక విన్నపం. క్షాత్ర విద్యలలో సుధర్ముడి కన్నా నేను మేటినన్న విషయం మీకు తెలియనిది కాదు. అలాంటప్పుడు రాజ్యసింహాసనం నాకు చెందడమే న్యాయం కదా అన్నాడు. ఆ మాటకు ఉలిక్కిపడ్డ రాజగురువు, అదెలా సాధ్యం సుసేనా, రాజ్యసింహాసనం జ్యేష్ఠ కుమారుడికి చెందడమే సంప్రదాయం. రాజనీతి కోవిదుడైన జ్యేష్ఠ కుమారుడు సుధర్ముడు, అతడే సింహాసనానికి తగిన వారసుడు అన్నాడు. మేము కవలలమే కదా, కొన్ని క్షణాల ముందుగా పుట్టినంత మాత్రాన జ్యేష్ఠుడైపోతాడా? రాజనీతి కోవిదుడు, ధర్మశాస్త్ర పారంగతుడు, అమాత్యుడిగానో ప్రధాన సలహాదారుడిగానో ఉండతగిన వాడన్న సంగతి మీకు తెలియనిదా? మీ మాట అంటే మహారాజుకు మహాగౌరవం. అందుకే నా మనసులోని మాటను మీ ద్వారా ఆయనకు విన్నవించదలిచాను అన్నాడు సుసేనుడు. స్వార్థం కోసం సత్సంప్రదాయాల హద్దులు దాటి ప్రవర్తించడం ఏమాత్రం అభిలషణీయం కాదు. నిమిషాలే కాదు, క్షణాల తేడా అయినప్పటికీ జ్యేష్ఠుడు జ్యేష్ఠుడే కదా. అధికారం కోసం దాన్ని అంగీకరించకపోవటం అనర్థదాయకమే అవుతుంది.
పగలన్నిటిలోకి అన్నదమ్ముల పగ మహాభయంకరమైనది. నీ రాజ్యకాంక్షను చిగురులోనే చిదిమివేయడమే శ్రేయస్కరం. మహారాజు ఆశిస్తున్నట్టు నువ్వు సర్వసేనాధ్యక్షుడివై అగ్రజుడికి కుడిభుజంగా నిలిచి రాజ్య రక్షణ బాధ్యతలు స్వీకరించు. అదే మన రాజ్య ప్రజలకు శుభకరం, నీకు నీ వంశ ప్రతిష్టకు కీర్తిదాయకం అని హితవు పలికాడు రాజగురువు. రాజును చేయకపోతే నా అర్ధరాజ్యం నాకప్పగించండి, అందుకు తగ్గ అర్హత హక్కు నాకున్నవి. అన్నిటికీ మించి రాజ్యం వీరభోజ్యం అన్న వాస్తవం మరిచిపోకండి అని చెప్పి సుసేనుడు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. రాజగురువు మహారాజును కలుసుకొని సంగతంతా వివరించాడు. అంతా విన్న మహారాజు, నేను ఏది జరగకూడదని భయపడ్డానో అదే జరుగుతున్నది. అత్యాశాపరుడైనటువంటి సుసేనుడికి ఇప్పుడు మామగారైన రత్నరాజు దుర్జయుడు తోడయ్యాడు. 25 క్రితం అతడు మన రాజ్యాన్ని కబళించడానికి చేసిన విఫల యత్నం మీకు తెలియనిది కాదు. అయినా సుసేనుడి కోరిక ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఏది ఏమైనా అనుకున్న ముహూర్తంలో సుధర్ముడికి రాజ్య పట్టాభిషేకం జరిపిద్దాం అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. సుసేనుడు సైన్యాధ్యక్ష పదవికి చేపట్టడానికి నిరాకరించడంతో అతడి బాల్యమిత్రుడు మాజీ సైన్యాధ్యక్షుడు కుమారుడు అయిన సుధీరుడు భద్రగిరి సేనాధిపతి అయ్యాడు. పెద్దలు నిర్ణయించిన ఒక శుభముహూర్తంలో సుధర్ముడు తల్లిదండ్రుల గురువుల ఆశీస్సులతో భద్రగిరి సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజధానిలో కొన్నాళ్లు నిర్లిప్తంగా గడిపిన సుసేనుడు భార్యను వెంటబెట్టుకుని రత్నగిరికి వెళ్ళాడు. ఇలాంటి సందర్భం కోసమే ఎదురు చూస్తున్న రత్నగిరి రాజు దుర్జయుడు లోపల పరమానందం చెందాడు. అయినా పైకి బాధ నటిస్తూ, విచారించుకు సుసేన, ఈ క్షణమే నిన్ను రత్నగిరికి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. మున్ముందు రత్నగిరికే కాదు భద్రగిరితో కలిపి సువిశాల సామ్రాజ్యానికి నిన్ను మహారాజును చేయడమే నా ఏకైక లక్ష్యం అని ఓదార్చాడు. భద్రగిరి సైన్యం రత్నగిరి సైన్యం కన్నా 4 పెద్దది. ప్రత్యక్షంగా దాడి చేసి జయించడం అసాధ్యం. అందువల్ల ఇతర మార్గాలలోనే విజయం సాధించాలని దుర్జయుడు తీవ్రంగా ఆలోచించసాగాడు. భద్రగిరి రాజ్య రక్షణ పద్ధతులు, రహస్యాలు ఎరిగిన సుసేనుడు తన గుప్పెట్లో ఉన్నాడు గనక అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి త్వరత్వరగా పథకాలు రూపొందించసాగాడు. సుసేనుడు రత్నగిరికి చేరడం మహారాజుకు మానసిక క్షోభను కలిగించింది. నిప్పుకు గాలి తోడైనట్టు చేతులు కలిపిన మామ అల్లుళ్ల వల్ల ఎప్పుడు ఎలాంటి ముప్పు వస్తుందోనని విచారపడసాగాడు. అయితే అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏవీ లేకుండా సంవత్సర కాలం గడిచిపోయింది. వానప్రస్థానానికి వెళ్లే ముందు ఒకసారి కాశీయాత్ర చేసి రావాలన్న కోరికతో మహారాజు సతీసమేతంగా బయలుదేరి వెళ్ళాడు. ఒకనాటి సాయంకాలం రాజు సుధర్ముడు రానున్న విజయదశమి వేడుకల సందర్భంగా తీసుకోవలసిన భద్రతా చర్యల గురించి సేనాధిపతి సుధీరుడితో చర్చించి పంపేసి తన రాక కోసం రాజోద్యానంలో ఎదురుచూస్తున్న రాణికేసి నడవసాగాడు. ఉన్నట్టుండి రాజభవనంలో హాహాకారాలు చెలరేగాయి. సుధీరుడు వెనుదిరిగి చూసి ఏం జరుగుతున్నది తెలుసుకునేసరికే అతని మీదకి కత్తి దూసి ఉరుకుతున్న భటుడొకణ్ణి అడ్డుకోవడానికి పరిగెత్తుకు వచ్చిన సుధీరుడి కుడిభుజం తెగి అలాగే కుప్పకూలిపోయాడు. అతన్ని గాయపరిచిన వాడు వెనుదిరిగి పారిపోయాడు. హఠాత్తుగా జరిగిన ముట్టడిలో పలువురి కాపలాభటుల తలలు తెగిపడ్డాయి. మరికొందరి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. నిశ్చేష్టుడైనటువంటి రాజు దృష్టి అంతఃపుర స్త్రీల ఆర్తనాదాల మీదకి మళ్ళింది. వంటవాళ్లు, నౌకర్లు కొందరు స్త్రీల చుట్టూ రక్షణావలయంగా నిలబడ్డారు. ప్రధాన వంటవాడు వల్లవుడు వంటగదిలోని పెద్ద కత్తిని అందుకుని వచ్చిన వారిని వచ్చినట్టు తెగటార్చసాగాడు. మరికొంతసేపటికి సైనిక భటులు రావడంతో సద్దుమణిగి రాజభవనంలో శ్మశాన నిశ్శబ్దం అలుముకున్నది. మహారాజు లేని సమయం చూసి సుధర్ముణ్ణి హతమార్చి భద్రగిరిని వశపరుచుకోవాలని కొందరు భటులతో మారువేషంలో భద్రగిరిలో ప్రవేశించిన రత్నగిరి రాజు దుర్జయుడు సుసేనుల దుష్ట పథకం విఫలమైంది. తిరుగు ప్రయాణంలో ఒక నదిని దాటుతూ పడవ గల్లంతు కావడంతో సుసేనుడు ఉధృతమైన ప్రవాహంలో మునిగి కొట్టుకుపోయాడు.
తీర్థయాత్రలకు వెళ్ళి తిరిగి వచ్చిన మహారాజు సమక్షంలో ఆ ఏటి విజయదశమి వేడుకలు ఎప్పటిలాగే జరిగాయి. పోటీలలో గెలుపొందిన వీర యువకులకు బహుమతులు అందించిన రాజు సుధర్ముడు పోటీలలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించిన యువకులందరికీ అభినందనలు. ఈ ఏడు పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన యువకుల్లారా, రాజధానిలో చొరబడి రాజభవనాన్ని ముట్టడించిన శత్రువుల ఆట కట్టించిన వీరులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా అంతఃపుర స్త్రీలను కాపాడడంలో అత్యంత ప్రతిభను, అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించిన వల్లవుణ్ణి హృదయపూర్వకంగా అభినందిస్తూ అతన్ని దళనాయకుడిగా నియమిస్తున్నాను అన్నాడు. సుధర్ముడి మాటలకు మహారాజు రాజగురువు సంతోషించారు. అయితే అక్కడే కూర్చున్న సుధీరుడి ముఖం వివర్ణమైంది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజు సుధర్ముడు తన మీద జరిగిన హత్యాయత్నానికి అడ్డుకోవడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు దూకి క్షతగాత్రుడైనటువంటి సేనాధిపతి సుధీరుణ్ణి ఉదాసీనపరిచి ఒక వంటవాణ్ణి ధైర్యాన్ని మెచ్చుకోవడం సబబేనా? అంతఃపుర స్త్రీలతో పాటు రాణిక్షేమానికి దోహదపడటం వల్లే వంటవాడి ధైర్యాన్ని రాజు ప్రత్యేకంగా అభినందించి వాణ్ణి దళనాయకుడి పదవితో సత్కరించాడా? రాజనీతి కోవిదుడుగా పేరుగాంచిన సుధర్ముడు ఎందుకు ఇలా చేశాడు? వృద్ధరాజు రాజగురువు సంతోషించడానికి గల కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అత్యవసర స్థితిలో స్పందించే తీరును బట్టే వీరుల అసలు శక్తి సామర్థ్యాలు నిర్ణయించాలి. ఆకస్మిక దాడిలో రాజును కాపాడటానికి సుధీరుడు ప్రాణాలను లెక్క చేయకుండా ముందడుగు వేయడానికి అతడికి చిత్తశుద్ధి, త్యాగబుద్ధి కారణం. అందులో సందేహమేమీ లేదు. అది అతడి ఉద్యోగ ధర్మం కూడా అన్నది మరిచిపోకూడదు. అయితే ఆకస్మిక ప్రమాదాలు ఎదురైనప్పుడు తను చావటం కన్నా శత్రువులను చంపటమే విజయానికి దోహదం చేస్తుంది. అలా సమయస్ఫూర్తితో ధైర్యంగా శత్రువులను తెగటార్చినవాడు వల్లవుడు. ఇంతకు అతడు సైనిక శిక్షణ లేని సాధారణ పౌరుడు. అందుకే అతన్ని సుధర్ముడు అంతగా అభినందించాడు. మహారాజు రాజగురువు అతడి నిర్ణయానికి సంతోషించడానికి గల కారణం కూడా అదే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.